విరామం తర్వాత మన ప్రజా ప్రశ్నకి పునఃస్వాగతం.
వాస్తవాలు చెప్పి చేస్తారా చేయాలని పనులు చేశారు. రేపు పొద్దున ఆయన ఎక్స్పోర్ట్స్ కావాలి, ఎక్స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా చేస్తే నమ్మకం నాకు ఉన్నది. చేయకపోతే కొంచెం గట్టిగానే మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో ఎక్స్పోర్ట్ చేయటం వల్ల ఇప్పుడు ఈ నాయకులు సోషల్ పొలిటికల్ నాయకులు అంతా ఎక్స్పోర్ట్ చేసి స్మగ్లింగ్ చేశారు అని చెప్పి గొడవ గొడవగా ఉండేది. ఇదంతా ఎక్స్పోర్ట్ నాయకులు మొత్తం కావచ్చు, సోఫా కావచ్చు, మనం ఉత్పత్తి చేసే ఆహారం కావచ్చు, కాఫీ పత్తి వంటి పండ్లు కావచ్చు, ఏంటి సమయం ఉత్పత్తి చేసేది వచ్చే ఆదాయం మనం నమ్మటం వల్ల ఏంటి వచ్చేదంటే రేటు. రేటు ఎట్లా వస్తుంది? ఉత్పత్తి సరఫరా గిరాకీ, గిరాకీ ఎక్కువ ఉంటే సరఫరా తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది, సరఫరా ఎక్కువ ఉంటే గిరాకీ తక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. ఎకనామిక్స్ లో మరి గిరాకీ ఏమిటో పన్ను ఏర్పాటు చేయకుండా రైతులు అన్నదమ్మ గుళ్ళ రైతులు కట్టడి చేసి పారేసేసి అక్కడ పిల్లలు కట్టడి చేసి ఆహారం మరొకటో రైతు బాధపడినట్టు రైతు బిచ్చారు అవుతాడు. బిచ్చారైన తర్వాత బిచ్చారైతే ఇంత బాధపడిపోవాలి అని చెప్పని వాటి చాలా రోజులు చేయడం చేసి ఆ తర్వాత మనానికి వస్తున్నాం మనం. Thank you.